నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను మనోహర్. ముందుగా హెడ్లైన్స్. ఐటీ కారిడార్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పెళ్లిలో చొరబడి చోరీలు చేస్తూ పట్టుబడిన కేటీగౌడ్ని అరెస్టు చేసిన మహబూబ్నగర్ పోలీసులు. నిందితుల వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్న జిల్లా ఎస్పీ డాక్టర్ అనురాధ. ఐటీ కారిడార్ రాకతో మహబూబ్నగర్ జిల్లా ప్రాంతవాసుల రూపురేఖలు మారుతాయి. టీఆర్ఎస్పీ రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి. రేపు ఐటీ పార్క్ పైలైన్ ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి అనంతరం మయూరి పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పాస్ను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కేటీఆర్ మయూరి పార్కును సందర్శించే క్రమంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఫారెస్ట్ అధికారులకు మరియు పోలీస్ సిబ్బంది తెరాస నాయకులకు ఆయన సూచనలు చేశారు. వివాహాలు, వేడుకలు, జరిగే ఫంక్షన్లకు వెళ్లి ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లేదా పనివారిగా నటిస్తూ మహిళా గదుల్లోకి చెరబడి పెళ్లివారికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, డబ్బులు ఎత్తికెళ్లే కేటగాడి ఆటగాడించారు మహబూబ్నగర్ పోలీసులు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనుగొండకు చెందిన జాజిలి నరసింహస్వామి ఆలియాస్ రవితేజ ఈ పనుల్లో పాల్పడుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డాక్టర్ అనురాధ మాట్లాడారు. ఈరోజు మహబూబ్నగర్ రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 119 ఆఫ్ 2018 అండ్ భూత్పూర్ పిఎస్ 61 ఆఫ్ 2018 ప్రాపర్టీ అఫెన్స్లో ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్యూజ్డ్ పేరు వచ్చి రవితేజ ఎలియాస్ లడ్డు. అయితే ఈ క్రైమ్ ఏంటంటే మెయిన్గా ఇతను ఫంక్షన్ హాల్స్లో ప్రాపర్టీ థెఫ్ట్ చేస్తాడు. మెయిన్గా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి అమ్మాయి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఉండే రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ జ్యువెలరీ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ రిలేటివ్స్ జ్యువెలరీ ఏమన్నా ఉంటే ఆ బ్యాగ్స్ని బ్యాగ్లో నుంచి జ్యువెలరీ థెఫ్ట్ చేసుకొని వెళ్తుంటాడు. అయితే ఫస్ట్ ఇది మనకి మహబూబ్ నగర్లో కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో, రూరల్ పిఎస్ కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో 4/4/2018 రోజు ఒక అఫెన్స్ జరిగింది. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ 29/4/2018 రోజు భూత్పూర్ పిఎస్లో కూడా పల్లె వాసవి గార్డెన్ అనే ఫంక్షన్ హాల్లో సిమిలర్గా అఫెన్స్ జరిగింది. జరిగినప్పుడు ఈ వాసవి గార్డెన్లో కూడా అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ జ్యువెలరీ అంతా కూడా థెఫ్ట్ కావడం జరిగింది. అయితే దీంట్లో చాలా క్లియర్ ఫుటేజ్ వచ్చింది. ఫుటేజ్ వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ఈ ఫుటేజ్ని మొత్తం ఆల్ ఫంక్షన్ హాల్స్కి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ని చేసి అందరికీ ఇన్ఫామ్ చేసినాం. ఇట్లా ఈయన ఈ ఫుటేజ్ చూసి ఇట్లాంటి వ్యక్తి ఎవరన్నా వచ్చినా మీ ఫంక్షన్ హాల్కి మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జేజేఆర్ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఖదీర్ అనే వ్యక్తి, జేజేఆర్ ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ చేసే అతను మాకు ఇవాళ మార్నింగ్ 9:00కి సిమిలర్గా ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఫంక్షన్ హాల్లో ఉన్నాడని ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా రూరల్ ఎస్ఐ వెళ్ళి అతన్ని చూస్తే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ అఫెన్సెస్ ఏవైతే చేసిండో ఆ అఫెన్సెస్లో ఉన్న ఎక్యూజ్డే. ఇమ్మీడియట్గా అతన్ని ఐడెంటిఫై చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంటరాగేట్ చేస్తే ప్రీవియస్ 2 అఫెన్సెస్ కూడా కన్ఫెస్ చేసిండు. అండ్ మొత్తం ప్రాపర్టీ కూడా 2 అఫెన్సెస్లో ఏదైతే ప్రాపర్టీ పోయిందో అదంతా కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. మొత్తం 12.8 తులాస్ ఆఫ్ గోల్డ్ థెఫ్ట్ జరిగింది. ఆ 12.8 తులాస్ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ బికాస్ ఆఫ్ సీసీటీవీ ఫుటేజ్. మనకు ఫంక్షన్ హాల్లో వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లని ఆల్ ఫంక్షన్ హాల్స్కి ఎస్ఐ లోకల్ పోలీస్ సర్క్యులేట్ చేసిండ్రు. ఆ సర్క్యులేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళు కూడా బాధ్యతగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని గమనించి ఈరోజు సిమిలర్గా కనిపించే వ్యక్తి రాగానే ఇన్ఫామ్ చేసిండ్రు. ఇన్ఫామ్ చేయడంతో ఎస్ఐ వెళ్ళి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ డిటెక్షన్ మెయిన్గా ఈ రూరల్ పోలీస్ చేసిన గుడ్ వర్క్ అండ్ ఆల్సో ఫంక్షన్ హాల్ వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ మీదనే ఇది ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ చెప్పేది ఏంటంటే ఈ సీసీటీవీస్ వల్ల మనము ఏదన్నా క్రైమ్ డిటెక్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ బాధ్యతగా ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ ఫంక్షన్ హాల్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, స్కూల్స్, వైన్ షాప్స్ ఆర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ అందరూ కూడా నేను సైతం ప్రాజెక్ట్ కింద సీసీటీవీస్ పెట్టుకుంటే ఒక్క సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులు చేసే పని చేస్తుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా సీసీటీవీస్ పెట్టుకోవాలి అండ్
క్రైమ్ డిటెక్షన్ కూడా చాలా ఈజీగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కృషితో ప్రపంచ పటంలో మహబూబ్నగర్కు స్థానం లభించిందని టీఆర్ఎస్వి రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి అన్నారు. దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్ రాకతో ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోవడమే కాకుండా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్వి రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి మాట్లాడారు. శనివారం నాడు ఐటీ టవర్ పైలాన్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా మన పాలమూరు జిల్లా కేంద్రంలో రేపు ఐటీ కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఐటీ కారిడార్ రావడానికి ముఖ్యంగా కార్యక్రమం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాలమూరు అంటే వెనుకబడ్డ జిల్లా అని వెనక్కి నెట్టేసారు గత రాజకీయ నాయకులు, గత రాజకీయ పార్టీలు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్న దశలో బంగారు పాలమూరుగా మార్చే పనిలో మన నాయకులందరూ కూడా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా పాలమూరు వలసల జిల్లాగా పేరు గాంచింది కాబట్టి ఆ వలసల జిల్లా పేరును ఇది చెరిపేయాలని ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ మనకు ఐటీ కార్డర్ స్థాపించడం జరుగుతుంది. ముఖ్యంగా నాయకులందరూ కూడా ఆలోచించిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఐటీ కారిడార్ అనేది ఏదో వస్తుంటే దాన్ని ఆపడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఐటీ కారిడార్ అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువతకు ఒక వరం లాంటిది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి సహకారంతో, ఎమ్మెల్యే శ్రీనన్న గారి కృషితో ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రానికి ఐటీ కారిడార్ రావడం జరిగింది. ఐటీ కారిడార్తో పాటు మల్టీపర్పస్ ఇండస్ట్రీ కూడా మన పాలమూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. దీని సందర్భంగా రేపు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి లోకం, యువత పెద్ద ఎత్తున తరగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థి యువతకే ఈ యొక్క అవసరం అవకాశం ఉంది కాబట్టి, ఈ విద్యార్థి యువతనే దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి యువత పెద్ద ఎత్తున వేలాదిగా రేపు ఐటీ కార్డర్ ప్రారంభోత్సవానికి భూమి పూజ శంకుస్థాపన తరగాల్సిన మేము కోరుతా ఉన్నాం. విద్యార్థి లోకానికి మొత్తం కూడా పిలుపునిస్తా ఉన్నాం. రేపు మనకు నిజంగా పాలమూరు జిల్లాలో ఒక విద్యార్థుల పండగ రోజుగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వెనుకబడ్డ జిల్లా అని పేరుగాంచిన మన మహబూబ్నగర్ జిల్లాను లేదు అన్ని రంగాల్లో అటు అభివృద్ధిలో, ఇటు ఉద్యోగాల కల్పనలో, ఇటు నీళ్లు నియామకాలు అన్నింటిలో కూడా ముందున్న జిల్లాగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యువత కూడా రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క మన ఐటీ కారిడార్ ప్రారంభోత్సవాన్ని ఘనవిజయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవేలి కురుమూర్తి డిమాండ్ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతంలో విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఇంటికి పంపించే కుట్రను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. దానిలో భాగంగానే 10 సంవత్సరాలుగా పనిచేసిన ఆశలను మానేస్తే 20,000 ఇస్తామని సర్కార్ అంటుందని దుయ్యబట్టారు. మనం పోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఎప్పుడైతే అననుకూల పరిస్థితులు ఉంటావో అప్పుడే మనం కొట్టాలి. ఇప్పుడు మూడ వస్తుంది, మూడ వచ్చి రాష్ట్ర కమిటీ లెటర్ రాస్తుంది. అయ్యా ఈ ప్రజలు పార్టీ కాదు, చలో ఢిల్లీ, చలో ఢిల్లీకి మనం అందరం. ఇన్ని ప్రతి ఒక్క పని వెట్టి చాకిరా అనేది మాతో చేయించుకుంటున్నాడు. ఎన్ని పనులు చేయించుకున్నా సరే మేము ఏమి చేస్తలేమని ఒక ఇంత పని చేసినా కూడా చేయలే అంటున్నారు. ఎన్ని పనులు చేయాలి? ప్రతి ఒక్క డేటా మేమే ఇస్తున్నాం. ప్రతి ఒక్క డేటా ఇంతకుముందు ఒక 3 పనులు అని చెప్పిన డేటా మొత్తం పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్తో సహా, ఎగ్జామ్ డ్యూటీలతో సహా, బీపీ, షుగర్లు, టీబీలు, క్యాన్సర్లు, లెప్రసీలు, A to Z వర్క్ మొత్తం మాతో చేపిస్తున్నాడు. సర్వే జ్వరం వచ్చిన మాదే బాధ్యత, దగ్గొచ్చిన మాదే బాధ్యత, ఆశలు అని చెప్తారు. తర్వాత ఏం చేయలేదు అని చెప్తారు. మళ్ళీ ఒత్తిడి పైకి వెళ్ళి మీరేం చేస్తలేరు. ఏమి చేయండి? ఈ డేటా మొత్తం ఎక్కడిది? మాతృ శిశు మరణాలను తగ్గించినాం, ఎన్ని రకాలుగా చేసినా సరే చెయ్యలే అంటున్నారు. సరే మేము చేయకుండా ఉంటే ఈ పని నడుస్తుంటుందా? నడవదు. 6,000 జీతం అని సంవత్సరం అవుతుంది, 6,000 జీతం ఇస్తున్నాము, వేతనాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు 6,000 జీతం ఒక్క ఆశకు కూడా పడలేదు. అది రెగ్యులర్గా 6,000 జీతం కాదు, 18,000 రూపాయలు మాకు వేతనం చెయ్యాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు 6,000 జీతం చేస్తా అని చెప్పి 1 ఇయర్ నుంచి ఉత్తి ఇచ్చేస్తున్నాడు, కానీ ఉత్తి పుకార్లు లేపిండు. మళ్ళీ 10,000 9,000 అంటున్నారు. అవన్నీ వేస్ట్ మాటలు. ఇవన్నీ మాకు దయచేసి కేసీఆర్ గారు మా పనులను గుర్తించి ఎలా 18,000 రూపాయలు మాకు వేతనాన్ని ఇది చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇది ఒక్కటి గుర్తించండి. ఇంకోటి వచ్చేసి 10-15 ఏళ్ళ తర్వాత ఎక్కువ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళకు 20,000 ఏ లెక్కలు ఇస్తారు?
ఏ లెక్క కనీసం ఒక ఏజ్ను వైజ్గా చూడాలి. నేను గత 2002 నుంచి పనిచేస్తున్నాను, 150 రూపాయల కాడికి వెళ్ళి పనిచేస్తున్నాను. ఎన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తూ ఉన్నాము. ప్రతి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ప్రతి పేద ప్రజలకు సేవలు అందించేది మేము. సిస్టర్లు అయినా డాక్టర్లు అయినా కూడా వాళ్ళు లేపిన కూడా అందుబాటులో ఊళ్ళల్లో ఉండి, అసలు ఆరోగ్యమే ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉండగానే మిగతా సంపాదనం అంతా. ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు చూడాలి? ఆ సేవలు మేము అందిస్తున్నాం, మేము చూస్తున్నాం వాళ్ళకు. డయేరియా వచ్చిన మేమే, ఆశా వర్కర్లు ఎక్కడ పోయి వాళ్ళ సర్వే చేయాలి, డ్రైడే చేయాలన్న మేమే, మలేరియా దోమల గురించి చెప్పాలన్న మేమే, ఒక ప్రెగ్నెంట్ అయ్యిందంటే ఆమె నమోదు చేసుకోవాలన్న మేమే, ప్రతిదానికి మేమే. ఒక టీబీ వచ్చిందంటే ఆయన తగ్గుతున్నాడు వారం రోజుల కన్నా మించినంటే మేమే గుర్తించి మేమే ఆసుపత్రికి వెళ్ళాలి. ఆమె ప్రసవం అవుతుందంటే ఇల్లు సంసారం విడిచిపెట్టి వాళ్ళని తీసుకొని మేమే ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళను సుఖప్రసవం చేయించాలి. ఆ తర్వాత పిఎన్సి వాళ్ళు బాలంత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారా, మురుపాలు ఇస్తున్నారా, మురుపాల వలన వచ్చే లాభాలు ఏంటివి, ఇన్ని సేవలు అందిస్తున్నాం మేము. అయినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని అస్సలు గుర్తిస్తలేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పెంచింది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పెంచింది, కానీ మేము ఆశా వర్కర్లము ఎన్ని సేవలు అందిస్తున్నాము, ఎన్ని రిపోర్ట్లు చేస్తున్నాము, ఎన్ని సర్వేలు చేస్తున్నాము. ఇంతకుముందుకు వారానికి ఒకసారి ఆశా వర్కర్లు అని అన్నారు, అటువంటిది ఇప్పుడు డైలీ ప్రతిరోజు స్కూల్ హెల్త్ డే అని మేమే, అంగన్వాడీ కాడ మీటింగ్ అని మేమే, విహెచ్ఎండ్ అని మేమే, అన్నీ ప్రతి ఒక్కటి మాతోటే చేయించుకుంటున్నారు. అన్ని ప్రతి ఒక్కటి కూడా డేటా మేము అందిస్తున్నాం, అయినా కూడా గవర్నమెంట్ గుర్తించలేదు. ఆ ప్రతి ఒక్క డేటా ఎవరి వల్ల వస్తుంది? సిస్టర్లకు కానీ డాక్టర్లకు కానీ డిఎంహెచ్ఓకి కానీ ఎవరి వల్ల? మా వల్లనే వస్తుంది. మేము చేస్తున్నాం అన్ని ప్రతి ఒక్క సేవలు మేము చేసి ఇంతకుముందుకు మాత్రం చేసిన కూడా చేయలేరు, చేయలేరు. లాస్ట్కి వస్తే జీతాల కాడికి వస్తే 3000, 2000, 3000, 2000. ఇప్పటి వరకు ఒకసారి అప్పుడు ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 6000 చేస్తామంటని చెప్పని హామీ ఇచ్చిండు కేసీఆర్. ఇప్పటి వరకు కూడా మేము 6000 జీతం ఎత్తినొల్లము కామ అసలు, అదే 3000, 4000 అయినా మా కొట్ట కొడుతున్నాడు. అసలు మాకు పిల్లలు ఉన్నారు, మీకు లక్షలు లక్షలు ఇస్తేనే వాళ్ళకి సరిపోతలేవు. మేము ఈ 2000 తోటి 3000 తోటి మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? మా భర్తలు మా సంసారం మేము ఎట్లా? ప్రతి ఒక్కటి మేము కొనబోయేందుకు కూడా అన్నిటికీ రేట్లు పెరిగినాయి. మేము ఇంతమందికి సేవలు చేస్తున్నాం కానీ మాకేమన్నాయిందంటే, మా పిల్లలకి ఏమైందంటే, మాకింత ఏమీ హామీ లేదు. అసలు హెల్త్ కార్డు లేదు, మేము పలానా హాస్పిటల్లో చూపించుకున్నామంటే మాకు ఫ్రీ లేదు, ఏది లేదు. హెల్త్ కార్డు ఇస్తాం అది ఇస్తాం, మాకు మాత్రం ఏమీ హామీ లేదు. మేము చేసుకుంటూ చేసుకుంటూ బెదిరించుకొని డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ డిఎంహెచ్ కానీ చేసుకుంటూ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మాతోటే చేయించుకుంటున్నా కానీ మమ్మల్ని గుర్తిస్తలేరు. మాకు ప్రతి వర్కర్ తోటి అన్ని వర్కర్స్తో సహా మాకు కూడా 18000 చేయాలి. మాకు ఇవి ఏంటికి సరిపోవు. ఎప్పటిసంతో మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా? పేద ప్రజలకు ఇన్ని సేవలు చేస్తే కూడా మేము కనీసము రూమ్లు ఏసీల కింద ఉండి లక్షల లక్షల వేల వేల జీతాలు ఎత్తురు. కానీ మేము ఫస్ట్ పొద్దున్నే లేస్తేనే ఏ ఇంటికి పోవాలి, ఏ ఇంటి కాడ డెలివరీ కేసు ఉంది, ఏ ఇంటి కాడ టీబీ ఉన్నది, దానివల్ల ఎంతమందికి వస్తుంది, ఏ ఇంటి కాడ హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తోలుకొచ్చి టెస్టులు చేసి వాళ్ళకి అవగాహన కలిగించి ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా అనేది లేచినామంటే మా మైండ్లో మొత్తం వాళ్ళదే ఉంటుంది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నాగం లాంటి నాయకులు అడ్డుపొలాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఆయన అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి మాట అంటే ఒక సీనియర్ నాయకుడిగా సిగ్గుపడవలసినటువంటి విషయం. నిన్నంతం చేయడానికి నువ్వేమైనా రౌడీ షీటర్వా, లేక సంఘ విద్రోహ చర్య చేసేవాడువే? నిన్ను అంతం చేయడం అనేటటువంటి పదం ఏదైతే ఈరోజు నువ్వు మాట్లాడినావో అది సిగ్గు చెడిన విషయం. ఒక సీనియర్ నాయకుడిగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, సబబైన పని కాదు. నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రాజెక్టులలో అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులలో ఎక్కడ అవినీతి జరగలేదు అది క్లియర్గా ఉన్నది. ఏదైనా టెండర్లు వేసి టెండర్ల ప్రక్రియ ద్వారానే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా టెండర్ల ద్వారానే చేయడం జరిగింది. అంతెందుకు చిన్న విషయం తీసుకోండి, మిషన్ కాకతీయ విషయం తీసుకోండి. మిషన్ కాకతీయ టెండర్లలో కూడా క్లారిటీగా టెండర్లు వేసి ప్రభుత్వానికి లాభం జరిగే విధంగా పోటీ పెట్టి 12%, 15% లెస్ వేయడం అందరికీ తెలిసిన సంగతి. మా కార్యకర్తలే మాతో అన్నారు, మీరు నామినేషన్ మీద ఇస్తే బాగుంటుంది కదా, మాకు కూడా ఒక
ఆదాయం చూస్తుంది రాజకీయాలు నమ్ముకున్న వాళ్ళమన్నా ప్రభుత్వం డబ్బులు ఇవి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి డబ్బులు ఇవి, వీటిని టెండర్ల ద్వారా పిలిచి నాణ్యమైన పనిచేసి ప్రభుత్వానికి లాభం అటు ప్రజలకు లాభమయ్యే రీతిగా క్లారిటీగా ఎంతో క్లియర్గా కేసీఆర్ గారు ఈరోజు టెండర్ ప్రక్రియను ముగించడం జరిగింది, చేయడం జరుగుతున్నది. ఈరోజు మాట్లాడే నాగం జనార్దన్ రెడ్డి గారు పెంచి పోషించి ఒక నాయకునిగా తీర్చిదిద్ది ఒక మంత్రిగాని గౌరవించినటువంటి తెలుగుదేశం పార్టీని వదిలి ఎన్ని నాటకాలు ఆడినావయ్యా, నువ్వు తల్లిపాలు తాగి రొమ్ము కుద్దిన వాడు, నువ్వు మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సహకరించకపోతే నీ రాజకీయ చరిత్రనే మూచేది, నీ రాజకీయ జీవితం నీకు రాజకీయంగా భిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ అన్న విషయాన్ని మర్చిపోకు నాగం. నన్ను అర్థం చేయడానికి కుట్రపడుతున్నారు, నా మీద ఏవో రకరకాల మాటలు మాట్లాడుతున్నాను చెప్పి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వాళ్ళు నీవేదైతే ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద అవినీతి జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి మీద హరీశ్రావు గారి మీద మాట్లాడిన దాని మీద కౌంటర్ పెట్టాడు ప్రెస్ మీట్. నీవు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక ఎక్స్ మినిస్టర్గా ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఆ మాట్లాడే ధోరణి కాదు. ఈరోజు నీవు ఎప్పుడైనా నీ సిద్ధాంతం ఏది, ఇప్పుడు చూడు ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల మీద నీ పోరాటం ఎందుకు వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తే సమస్యలు ఉండవు. నీకు వేరే విషయం ఒకటి, ఓన్లీ ప్రాజెక్టుల మీదనే నీవు ఎందుకు ప్రెస్ మీట్ పెడతావు, నీవు కొట్టుకెళ్తావు, విషయం కాకతీయ ఉన్నాయి దాంట్లో మంచి జరుగుతుందని చెప్పి ఒక్కసారి ప్రెస్ మీట్ ఇచ్చినా. సిసి రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ ఎందుకు వరకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల మీద పడితేనే నీకు పర్సెంటేజ్ రావాలని ఆలోచన. గతంలో నీ చరిత్ర అంతా మొత్తం ఒకసారి చేసుకొని చూడండి, తెలుగుదేశం పార్టీని ఫస్ట్ పట్టించినావు, నీవు నాగం నగరాన్ని పెట్టావు ఇక్కడ అడ్రస్ లేకుండా పోయినావు, ఇవాళ నాగం అంటే ఆగమైనావు, నాగం జనార్దన్ రెడ్డి ఆగం జనార్దన్ రెడ్డి బీజేపీలో పోయినావు, బీజేపీ ఒక్కటి నమ్మలే నీ బీజేపీలో పోతే కూడా నీ మొత్తం నీ ఫస్ట్ నాకు మోడీ తర్వాత నేను అనుకో ఫీల్ అవుతావు, ఆడ నిన్ను పార్టీలోకి వెళ్ళి తరిమేశాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాలుగు స్తంభాలట డీకేఆర్ అని అంటుంది, ఏమి ఎక్కువ లాభం ఉన్నంత మాత్రాన్ని లీడర్ అని నీ కనీసం ఇంగిత జ్ఞానం నీకు ఆడ మనిషి ఒక ఆడ మహిళ ఎక్స్ మినిస్టర్ అరే ఒక సీనియర్ నాయకుడు వచ్చి నేను సంతోషపడాలి అంటే నీ గుణాన్ని చూసి పార్టీలోనే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. మక్త నియోజకవర్గం కర్ణి గ్రామంలో రోడ్డు దాటుతున్న 7 సంవత్సరాల ఉమేష్ అనే పిల్లాన్ని చిట్టేల గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ప్రథమ చికిత్స కోసం మంజీరాయట్ వాహనంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ క్రమంలో చిన్నారు ఉమేష్ కాలు విరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ కారిడార్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పెళ్లిలో చొరబడి చోరీలు చేస్తూ పట్టుబడిన కేటీ గౌడ్ని అరెస్టు చేసిన మహబూబ్నగర్ పోలీసులు నిందితుల వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్న జిల్లా ఎస్పీ డాక్టర్ అనురాధ. ఐటీ కారిడార్ రాకతో మహబూబ్నగర్ జిల్లా ప్రాంతవాసుల రూపురేఖలు మారుతాయి. టీఆర్ఎస్పీ రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృష్టం ప్రజల పక్షం.